రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక బ్లాక్ డే. ఒక తల్లిని కౌరవుల్లాగా తిడుతుంటే పక్కనే ఉన్న జగన్ దుర్యోధనుల్లాగా వికటహాసం చేశాడు. తన తల్లి వయసున్న భువనేశ్వరిని తిడుతుంటే పక్కనే ఉండి హేళనగా నవ్వుతారా? ఇలాంటి కిరాతకులకు మనుషుల విలువ తెలియదు, మానవుల విలువ తెలియదు, మహిళల విలువ అంతకన్నా తెలీదు. ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు రాష్ట్రలీలలు తెలియని వ్యక్తులు ఉంటారా? అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడమంటే వ్యక్తిగత దూషణలకు దిగుతారా? బీసీ ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయం గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఇలాంటి దూషణలకు దిగుతున్నారని టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ విధంగా మహిళల పట్ల గౌరవాన్ని కూడా మర్చిపోయి కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగత దూషణలకు దిగజారటం చాలా సిగ్గుసేట్. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఖండిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో అతి విలువైనటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు కరెంటు బిల్లులు పెంచాడు, పేదల మీద భారం మోపాడు, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి ఈరోజు ప్రజలు ఎంతో ఆవేదన పడుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ఈరోజు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండిపోయింది. రైతులు గిట్టుబాటు ధర లెక్క ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం అప్పులు పాలు చేసిన జగన్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. ఎన్నో సమస్యలు, ప్రజా సమస్యలు చర్చించాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇవేం కనపట్టలేదు అధికార పార్టీకి. మందబలం ఒకటే, అహంకారం ఒకటే కనిపిస్తూ ఉంది. మీ అహంకారం వల్ల ఈరోజు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద చర్చించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ప్రజా సమస్యలు అంటే గౌరవం లేదు, రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ ప్రభుత్వానికి పట్టదు. అందుకే ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమైన విషయాలు, ప్రజా సమస్యలు చర్చించడం పక్కన పెట్టి వ్యక్తిగత దోషాలకు దిగుతూ ఉన్నారు. ఇలాంటి వారికి ఖచ్చితంగా ప్రజలు రేపు గుణపాఠం చెప్తారు. ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించారు. ఒక బీసీఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎన్నికలకు ముందు వాడుకొని ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడని తిప్పి వెన్ను పొడి పొడిచాడు జగన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు. వాళ్ళకి గతంలో చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చినటువంటి రుణాలు ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు? వాళ్ళ ఆర్థిక ప్రగతి తీవ్రంగా నష్టపోయారు. ఆ విధంగా ఈరోజు కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ఎస్సీ బీసీ ఎస్టీల్ని అన్యాయం చేశాడు జగన్ రెడ్డి గారు. ఇలాంటివన్నీ అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చర్చకు రాకుండా ఉండటం కోసమే ఈరోజు జగన్ రెడ్డి గారు ఈ విధంగా అందరిని ప్రోత్సహించి మంత్రులు ఇచ్చింది. వాళ్ళు తిట్టడానికే మంత్రులు ఇచ్చాడు. తిట్టే వాళ్ళకే మంత్రులు, మంటలు చేసే వాళ్ళకి, దోపిడీ చేసే వాళ్ళకి, మానభంగాలు చేసే వాళ్ళకి, అంబటి రాంబాబు లాగా మాట మానభంగాలు చేసే వాళ్ళకి వీళ్ళకేమో మంత్రి, మరి ఎమ్మెల్యేలు మంత్రి.